ఓ గోవిందరాజులు గారా, రండి కూర్చోండి. ఏమిటి మధ్య వారం వారం వస్తున్నారు? ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్ కోసమేనా? ఒక్క షుగర్స్ ఏమిటి బాబు, ట్రాక్టర్స్లు, ఫెర్టిలైజర్స్లు, ఫర్టిలైజర్స్లు, మనదేమన్నా చిన్న ఎస్టేట్స్లా? వడ్డైతే చెరుకు, చెరుకుపోతే పొగాకు, తోటలు, దొడ్లు, గొడ్లు, గోదాములు, ఇవన్నీ మేనేజ్మెంట్స్లు చేయలేక చచ్చిపోతున్నాను బాబు. ఆ సంగతి ఏం కానీ, తాతగారు కులాసాగా ఉన్నారా? మన చేతి బోని నీ పట్టకాలి అంటే మన అత్తవాస అత్తాంటిది ముట్టుకొని చూడాలి. బరువు చూడద్దు, ఎప్పుడు ఏడుకొచ్చినా పెట్టమాయమైపోద్ది. పెట్టమాయమైపోద్దా అంటే నేను కూడు దొంగను అనుకున్నావా? ఇదో నా గిరీష్ ఏటి, నేసం ఏటి, అసలు నీ ఉద్దేశం ఏటి? అసలు నేను దొంగనంటే పోలీసు వాళ్ళే నమ్మరా. ఆరండి తట్టేది పట్టకొచ్చావా? ఇదిగో తట్టే బాలేవాడవే. ఏంటి ఆ రెండు అడుగుతున్నా? మా మేనేజర్ వస్తున్నాడు. రెండు అన్నమాటకి ఒకేసారి రెండు డజన్లు అని చప్పలించి వస్తాడు. కోడి పుంజరా చూపేటి తట్టెత్తలేవా? ఎత్తమనకుండా ఎత్తేస్తాను. ఏంటి ఎత్తి ఎత్తేస్తావా? శని పేరం పెట్టమాయమైపోద్దా? ఎవరు పుంజేమాయమైపోద్ది కొడే? నీకెప్పుడు చూసినా కొడు కొర తప్పితే వేరే కొర చేయడం రాదేమిట్రా? తిని తిని విసుకుపడతాను. ఆఖరికి ఇంత మాట అంటున్నారని మాట్లాడి, మా తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్న ప్రతిభంతా ఈ వేళతో తుర్రు అందండి. సర్లే సర్లేండి. మా తాత ఎవరో తెలుసండి? ఎవరు? కాకినాడ మహారాజా శివుడండి. ఆయన దగ్గర నేను కూరగాయలు తరిగి ఉండండి. ఓ రోజు ఏమైందో తెలుసండి? ఏం జరిగింది? కోడి, బాతు, మేక, గొర్రె, కుందేలు, పంది, అడవి పంది అన్ని కూరలు ఉండేదండి. అంతేనండి, ఏ కూర ఒకటో తెలుసుకోలేకపోయారండి. అంటే అన్ని ఒకే మాదిరిగా ఉన్నాయా? అందుకే కదండి బంగారు కోడిచ్చారు. అసలు సంగతి మీకు తెలుసా అండి? మా ఇంటి పేరు ఏమిటో మాకు తెలియదండి. ఆ రోజు నుంచి మమ్మల్ని కోడోరు కోడోరు కోడుకొండయ్య కోడుకొండయ్య అంటారండి. మీరు అంటారేనండి ఒక్క కొండయ్య అంటారండి. మర్చిపో అంటారులేండి. భోజనం కానీ బాబు వేసుకోండి. కానివ్వండి. అవును, నువ్వు చిన్నప్పుడు కునికేసే కోడలు ఎత్తుకుపోయేవాడు అటగా. ఒకవేళ డబ్బు చేసిందేమో అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లి ఉండండి. చెట్టని ఎదవనా కొడుకులేమో నన్ను దొంగనివ్వరండి. ఆ మాటకొచ్చి ఆ ఎదవలందరూ నా కోడి కాలుగోరు కూడా పోదరండి. అంత అనుమానం అయితే ఆ పెద్ద మహారాజ్ దగ్గరికి వెళ్ళి అడగండి. గట్టి స్వర్గాన్ని ఉన్నాడు. నీ కూర తింటే స్వర్గానికి పోక ఈ భూమి మీద ఎడుతాడండి. సన్నవి బాబే బియ్యమైపోయిన పంపించండి, పట్టుకొస్తాలే. చాలు చాలు బాబు. మా నాగినికి ఏం చెప్పమంటారు? నాగిన ఎవరండి? అదే మా నాగి వెంకట జోగులాంబ. జోగులాంబ? నేను మీ దగ్గరికి వస్తానని తెలిసి ఓ మెలికలు తిరిగిపోయింది. చూడండి, మరీ అంత మెలికలు తిరగొద్దని చెప్పండి. నువ్వు ఇరా కోడి నవ్వు నువ్వును. ఒరే కొండయ్య, చిన్నబాబు గారు ఏ పిల్ల మీద కన్నీసారా కొంప తీసి? కొంప తీసి మీ అమ్మాయి మీద ఏంచుకుంటారు? ఎట్టండి ఏడ్చావు? నువ్వు చేసేది ఏమిటి? ఇప్పుడు చెప్తున్నా విను. చెరుకూరు వారి కోళ్ళ అయ్యే అర్హత మా అమ్మాయికి మాత్రమే ఉంది. హలో, వసంత కళ్యాణ్ మీద టికెట్ ఇవ్వండి. వసంత కళ్యాణ్? ఆ పేరుతో గుర్రం ఏది లేదండి. ఏదో ఒకటి అండి. వాట్ యు మీన్? మీ ఇష్టం వచ్చిన గుర్రం మీద టికెట్ ఇవ్వండి. ఐ సీ. ఒక నిర్ణయం అంటూ లేదన్నమాట. లేకపోతే అండి, గెలవాలనేదే నిర్ణయం. ఓడిపోతే? ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తాం. అలాగా. చూడండి, మిస్ వసంత్ ఎక్కడ ఉంటారండి? వసంత రూమ్ నెంబర్ 14. అదిగోండి. మిమ్మల్నండి, మీ ఖర్చు చెప్పండి. చూడండి మిస్, మాటలు రావా? అదే, ఎంతో కష్టపడి మీ అడ్రస్ తెలుసుకొని ఖర్చు తీసుకొచ్చి ఇస్తే కనీసం థ్యాంక్స్ అని చెప్పకుండా? అంత విలువైన మాట వాడడం నాకు ఇష్టం లేదు. ఈ ఖర్చుని మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇవ్వడంలో గల ఉద్దేశం ఏమిటనేది నాకు బాగా తెలుసు. మీరు మీ మాట కూడా చాలా తెలుసు అండి. మైండ్ యూర్ బిజినెస్. చూడండి వసంత గారు, ఇక్కడ నుంచి రేస్ కోర్స్ చాలా దూరం కదా, మీకు అభ్యంతరాలు వస్తే నా కార్ లో లిఫ్ట్. రోడ్డు మీద కుంటి గుడ్డి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి దేశ సేవ చేయండి, బాగుపడతారు. హలో, హాయ్.
చేంజ్ కావాలా? అవును, మీరు చాలా చేంజ్ కావాలి. జస్ట్ మినిట్. ఇదిగోండి, వస్తాను. మంచిదండి. ఏంటి చేంజ్? బాగున్నానరా, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నా. అరే గడ్డం నేను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలేవా రవి కదా, అవతల బస్సు ఏమి అయిపోతుంది? బస్సు ఏమిట్రా, కారు ఉంది కదా. అదే లేదా, కారు బస్సు లేట్ అయిపోతుంది రా. అదేం కుదరదు, అర్జెంట్ అర్జెంట్ పని ఉందిరా. 10 రూపాయలు అప్పుడుదాం అనుకుంటే స్లిప్ అయ్యాడే. ఇదెప్పటి ప్యాంట్స్ షర్ట్స్? ఏమ్మా కొత్తగా షోకులు కావాల్సి వచ్చిందా? బట్టలు మారినట్టున్నాయే. బట్టలే మారినయా లేక ఇంకేమైనా? అదంతా ఏం లేదు. కావాలనే చేశాడు. అయితే ఉండు, అతని పని నేను వెళ్ళి పడతాను. నేను నువ్వు ఒక మతిమరి మనిషివి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇచ్చేస్తావు. ఇదిగో ఈ సారి ఇలా చేస్తూ ఊరుకోను, ఆ కావేరి పట్ల వేరుగా పెట్టు. అదేమిటి మేడం, నేను అసలు దోబీని కాదు. కావా మరిదేమిటి? అది పొరపాటుగా వసంత పట్టలు మారిపోయి మారిపోయాయి, కానీ నువ్వు మార్చలేదు. అవునా? అవునండి. కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంట పడే నీలాంటి వాడికి పట్టే గతి ఇదే. ముందు మూట కట్టు. మిస్, ప్లీజ్ స్టాప్ ఇట్. నేను కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంట పడే రోడ్ సైడ్ రోమియోని కాదు. కావాలనుకుంటే మనసు లేని మనుషుల్ని చాలా మందిని కొనుక్కోగలరు. మనసుకు నచ్చి స్నేహాన్ని కోరి ఇక్కడికి వస్తే ఇంత నీచంగా అవమానిస్తారా? చదువుకున్నారు కానీ మీలో ఎవరికి సంస్కారం లేదు, ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారని తెలుసుంటే ఈ ఛాయలు కూడా వచ్చి ఉండేవాడి. ఉపన్యాసం చాలా బాగుంది, కొట్టండి. మరి చేసిన సత్కారానికి చాలా థ్యాంక్స్, గుడ్ బై. మిస్టర్ థ్యాంక్స్. మిమ్మల్ని చూడడానికి వచ్చానండి. సో యు ఆర్ రిటర్నింగ్ మై లవ్? నో నో, ఐ బ్రాట్ విత్ మీ మై లవ్. ఐ డోంట్ నీడ్ ఇట్ ఎనీమోర్, ఇట్స్ ఆల్ ఓవర్. ఏండి క్షమించండి, మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు. ఉద్దేశం ఎవరిదైనా జరిగింది మీ వల్లే కదండి. అయితే మీరు నన్ను ఎలా వెంబడించొచ్చునా? మరి మీరు అంత అందంగా పొగరమత్తనంగా ఉండొచ్చునా? ఉన్నారు కాబట్టే ప్రేమించాను నేను. తప్ప ప్రేమించడం తప్పు కాదు, సృష్టించడమే తప్పు. ఈ అరిచాలు చూశారు, ఇలాంటిదే నా బ్రతు. అంటే మొగాళ్ళందరం ఉండలేదు అన్నమాట. అదేమిటో నాకు తెలీదు. ఇదిగో చూడండి, నాకు అమ్మ నాన్న లేదు, ఒక అన్నయ్య ఉండి కూడా లేనట్టే. ఒంటరి దాన్ని ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుసుకోడు? భలేవారండి, తెలుసుకోవాలని మనసుంటే తేలిగ్గా తెలుసుకోవచ్చు. చూడండి, ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరూ పుల్లని భయపడితే ఇక ఈ జన్మలో మీకు పెళ్లి కాదు. కావాలంటే నేను మీకు రాసిస్తాను. నవ్వు చూసారా, ఎంత జాగ్రత్తగా ఉన్నా చివరికి పడిపోయారు.
మీరు ఆ మాట అంటారో నాకు తెలుసు. నేనేం పడిపోలేదు, కావాలనే పడ్డాను. అయ్యో నా బట్టలు అన్ని తడిచిపోయి ఇప్పుడు నేను ఎలా రూమ్కి వెళ్ళను? మీరు అదేం పెట్టుకోవద్దు, ముందు ఎప్పుడు చెప్తాను. నేను మీ దోబీనే కదండి, ఎప్పండి రేవు పెట్టేస్తాను. ఎవర్రా అమ్మాయి అని అడుగుతున్నాను. అమ్మాయ్యా బ్రతికించారు, సీరియస్ అనేసరికి ఎంత కంగారు పడిపోయినా తెలుసా? ఎవరా అమ్మాయిని సీరియస్ గా అడుగుతున్నాను, ఐఎమ్ వెరీ సీరియస్. చెప్పు తాతగారు. తాతగారు, తాతగారు. ఏ అమ్మాయి తాతగారు? ఓహో,
ఒక్కరైతేగా ఎవరినని చెప్పగలవు నువ్వు? 1977 జూలై 1వ తారీఖు నుంచి నువ్వు చదువుతున్న చదువు ఇదనమాట. పూటకు అమ్మాయిని ప్రేమించడం అబద్ధం. నేను ఒక్క అమ్మాయినే ప్రేమించాను. ఏమన్నా ఒక్క అమ్మాయినే ప్రేమించారటండి? ఆయగ్ర ప్రేమించావా? పెళ్ళాన్ని తప్ప మరొకరిని ప్రేమించే అలవాటు ఈ చెరుకును వంశంలోనే లేదరా. అవును, అందుకే నేను ఏమైనా సరే అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఉన్నారే బాబు. రమేష్, జోగులమ్మతో నీ పెళ్లి ఏనాడో నిర్ణయించిందిరా మీ నాన్నమ్మ. జోగులమ్మన తాతగారు మీకు కాళ్ళు పట్టుకుంటాను. మీరు చెప్తే అదిగో ఆ కుక్కనన్న పెళ్లి చేసుకుంటాను, కానీ జోగులమ్మను మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఆగరా, జోగులమ్మను పెళ్లి చేసుకోవడానికి నీకేమంటుంది? ఏమైనా సరే ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోను. రమేష్, 2018 December 18 ఒంటిగంట 52 నిమిషాలకి జాతకం ప్రకారం నేను పోవాలి. కానీ ఈ సంబంధానికి నువ్వు ఒప్పుకోకపోతే ఈ రోజే ఇప్పుడే విషయం తాగి తాతగారు. కాబట్టి గోవిందరాజులు ఇక్కడే ఉన్నానండి. పురోహితుడిని పిలిపించి ముహూర్తానికి ఏర్పాటు చేయించు. అలాగే బాబు. అదిగా తాతగారు. ఆగక్కడ, మా తాత చేతికి ఎముకలేదు, మీ తాత వాటికి తిరగలేదు అంతే. నాకేం చేయాలో స్వస్థం లేదురా. పని చేద్దామండి. ఏంటది? డబ్బా చేసిన పక్కన వెళ్ళిపోదాం. లేదు ఇంకో పని చేద్దామండి. ఏంటది? నాకు 5.5 గర్భం, నాకు అచ్చం కాను. ఏమిటా అని ఆ అమ్మాయిని ఇక్కడ రప్పించి తాతగారి దగ్గర ఏడిపెద్దాం. తర్వాత 5.5 అది వచ్చి ఆ పని చేస్తే తాతగారు నా చర్మం అవుతాడు. ఏ రమేష్ బావా, రమేష్ బావా, చెరువు చూడండి. ఐదు పట్టుకున్న అక్కడ పెట్టాను. త్వరగా పని 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 త్వరగా పని. బాదం పప్పు తీసుకురా తింటాను అంటున్నారే. అమ్మాయా రే కొడి ఐడియా వేసాను రా ప్లాన్. ఎందుకో ఏమిటో నీ ప్లాన్? ప్లాన్ అంటూ వేరే ఏం లేదు గారు. మీ దగ్గర ప్లెయిన్ గా చెప్పేస్తున్నాను, మన ఆస్తి వ్యవహారాలు తక్కువేం కాదు. మన ఇంటిని చక్కదిద్దుకునే ఇళ్ళకి కాస్త చదువు సంస్కారం ఉంటే మంచిది కదా అని. మీ తాతమ్మకి ఏం చదువు? ఆ రోజులు వేరు, ఇప్పుడు మన దేశం ఇండస్ట్రియలైజ్ అవుతుంది. మన ఆస్తి పాస్తుల్లో పాత్రేసుకోకుండా మనం కూడా ఒక ఇండస్ట్రీ మొదలు పెట్టాం అనుకోండి, అప్పుడు మన ఇంటికి వచ్చిపోయే గెస్ట్స్, ఫారినర్స్, సెక్రటరీస్. ఇంతకు జోగులమ్మను చదివించాలంటాం. ఆహా, మరీ అంత ఎక్కువ కాకపోయినా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలిగితే. నాలాగే ఏపిచ్చిడి చెప్ప. 1966 July 13 అని చెప్పాను గోవిందరాజు. జోగులమ్మను స్కూల్లో వేయమని పడవలేదు, అయినా ఇప్పటికైనా మించుకుపోయింది లేదు. దేశం నాలుగు మూలలా గాలించి అయినా ఒక పెద్ద టీచర్ని తెప్పించి చదువు చెప్పిస్తాను. ఏమిట్రా కోడి ఇక్కడ బీటు వేసావు? ఏంటా కోడి నవ్వు? కోడి సచ్చి కుంపట్లో పడింది. అంటే? అంటే ఆ జోగులమ్మకి. ఆ మేనేజర్ కొంటే నాకు ఇంటే డేంజర్. జోగులమ్మకి చచ్చినా చదువు రాదు. అందుకే కదరా మనం ఈ ప్లాన్ వేసింది. ఊపులాగా ఇంటి మీద పడి తినడమే గానీ ఒక్కడో మంచి చేత పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఇప్పటికిప్పుడు 3 గంగిగోవులాంటి ఆవులు 8 తోడు దప్పులు పడ్డాయి. ఒకటి తావు బతుకులో తాతగారు. అంటూ రాగం మిగిలిన పశువులు రాకుండా జాగ్రత్త సమ్మండి. అన్ని నాకు ప్రమాణించి నువ్వు గాడిదలు వేస్తావా? మరి నేను పట్టం కాలేజీ అక్కర్లేదు. ఇవన్నీ నీ బాధ్యతలు రా. కృష్ణారామ అనుకుంటుండవలసిన వాడిని ఇవన్నీ నాకు అప్పగించి నువ్వు పట్టం పోతావా? సరే తాతగారు, మీరు చెప్పినట్టుగా ఏర్పాట్లన్నీ చూసిన తర్వాతే వెళ్తాను. వెరీ గుడ్ బాబు. వసంతమ్మ గారికా? అవును బాబు. నేను కూడా అడిగినట్టు రాయండి. రాజాలే బాయ్, మధ్యలో నువ్వు ఒకడు. ఈ ఉత్తరం జాతకారే పొద్దునే పోస్ట్ చేయి.
ఈ నెలలో ముహూర్తాలు లేవండి, మూఢమి. మూఢమా నా మొహమా? ఈ నెలలోనే కావాలి. ఆ ఈ నెలలోనే పెట్టుకుంటా నా శ్రాద్ధం. శుభమా అంటూ నీ శ్రాద్ధం అంటా ఏమిటయ్యా? చికెన్ బిర్యానీ ఉండాలి. కూర్చోరే కొండయ్య, నువ్వు కోడి కూర మహాభేషుగ్గా వండుతావట? నా పేరే కోడి కొండయ్య అండి. వండితేమ్మంటారండి? ఏమండి, వీడికి ఏదో కుక్కుడు తెగులు పట్టినట్టుంది. వీడు బతుకున్న కోళ్ళనే తింటాడు, చచ్చేదాకా అలా కూస్తూ ఉంటాయి. అయితే ఓ పని చేద్దాం, నా దగ్గర కుక్కుటేశ్వర భస్మం అనేది ఉంది, ఒక చిటికడు తగిలిచ్చానంటే తెగులు ఎదిరిపోతుంది. శాస్త్రి గారు అది వీరికి ఇవ్వండి. గుడ్డు ఏమండి, కొండయ్య గుడ్డు కూడా పెట్టాడే. ఆ గుడ్డ తప్పించరా. అమ్మో నా శ్వేత కోడి పెట్ట, నా తెల్ల కోడి పెట్ట, వరని దుంపదగా ఫోన్ బాగుంటున్నారు కదండి, వండి చేద్దామన్నండి. అదండి ఎంట్లో తెచ్చినాడు చెల్లు. వెళ్ళరా వెళ్ళు. మంత్రులు ఎందుకయ్యా ఏడుస్తావు? పోస్ట్ మాస్టర్ గా ఉన్నావు, కోడిగుడ్ల వ్యాపారం చేస్తావు, భస్మాలు ఇస్తుంటావు, నీ వ్యాపారానికి ఏం భయం లేదు, అంతకంటే 10 రెట్లు లాభం నేను అందజేస్తాను. వాడు ఈ పెట్టులో వేసిన ఉత్తరం తీసి నాకు ఇచ్చే, వాడు ఎప్పుడే సినిమా నాకు ఇచ్చేస్తూ ఉండు. ప్రస్తుతానికి ఇది తీసుకో. సార్, రూమ్ కి తాళం వేసేసి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుసుకోవడం? తల్లి, ఇది మహానగరం, పక్కింట్లో బాంబులు పడినా ఎవ్వరు పట్టించుకోరు. వస్తాడే, ఎక్కడికి పోతాడు? పదమ్మా, నాతో చెప్పకుండా వెళ్ళాడు చూడు. అరే, అప్పుడే నీకు ముక్కైపోయినట్టు చదాయిస్తున్నావే అధర్తి. అకౌంట్స్ చూడండి. వేమనా స్పీకింగ్. యోగి వేమనా కాదండి, హార్స్ వేమనా. కంకాల, హలో హలో, రమేష్ గారా? అగ్రికల్చర్ కాలేజీ ఫంక్షన్ కదా, వస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ ఫోన్ ఒకసారి ఇస్తారు, నేను మాట్లాడాలి. రమేషేనా? రమేష్ సార్. రమేష్ ఏమిటి, అతన్ని పేరు పెట్టి పిలిచాల్సిన ధైర్యం? అతను బాగా తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? రాజా రమేష్ చంద్ర చూడమణి దేవ పేరు చర్ల, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, ప్రస్తుత అగ్రికల్చరల్ కాలేజీ మేనేజింగ్ బోర్డ్ ప్రెసిడెంట్, ఏ మ్యాన్ ఆఫ్ 99 ఇయర్స్. ఆయన నీకు ఫ్రెండా? అయ్యో, ఐఎమ్ సో సారీ సార్. ఆ రోజు మిమ్మల్ని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారే, ఆ రమేష్ ఏమో అనుకున్నాను. సార్, మీకు అతని అడ్రస్ తెలుసా? తెలియదు కానీ మిస్ వసంత, అకౌంట్లో మిస్సింగ్ 427 రూపీస్. చూస్తున్నాను నెల రోజుల నుంచి, కనిపిస్తోంది నీ ప్రవర్తనలో మార్పు. అదేంటి సార్? కావాలి నాకు పనిచేసే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మాకొద్దు వాడి ప్రజెంట్ మైండ్ ఆఫ్ సెట్ ఐ సెట్. గెటింగ్ అవుట్ బట్ డోంట్ ఎగ్జాస్ట్ యువర్ సెల్ఫ్. ఈ గుర్ర పరుపులు తగ్గిస్తే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. రండి. నా నామం గోవిందరాజులు. గోవిందరాజు అనే పేరుతో చీటీ ఒకటి తీయమ్మా. గోవిందరాజు అనే పేరుతో చీటీ తీ, ఫలం చెప్దాం. చిన్నడున్నాడు కనుక నువ్వు చేసేదంతా నష్టం అవుతుంది. కొంపలు ఆర్పకు, నీ కొంప కూలిపోద్ది. నీ బిడ్డ వల్ల నీకు అనేక గండాలు ఉన్నాయి. అవన్నీ దొంగలెక్కలు బాబు, ఇదేవిడని అడిగితే కత్తి తీసి నన్ను పొడుతానన్నాడు గోవిందరాజులు. ఇలాంటి విశ్వాసఘాతకుడు కూడా ఏమైనా చేస్తాడు. దూరపు బంధువు దిక్కులేని వాడు కదా అని చెరదీస్తే 12 వస్తా లెక్క పెడతావా? ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించావుటే నీ రక్షం కళ్ళ చూస్తాను. ఆయన తాతగారు చుట్టదు కనుక నీళ్ళు వదులుకో, చిన్న తిండికి 10,000 ఎకరం చాలు. వెళ్ళిరా నాయన, వెళ్ళరా నాయన. చిట్టి బాబు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఈ సంగతి తాతగారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది?
అది అదేమిటి అలా చూస్తున్నావు? నీ నౌకరీ పోవడానికి నేనేం బాధ్యుని కాదు. నువ్వు చేసిన పనులకు నేను పొమ్మన్నాడు ఆయన, నాకేం తెలియదు. మరి నీ విధవ పనులు, షుగర్ ఫ్యాక్టరీలో, పౌల్ట్రీ ఫారంలో, ల్యాండ్ సీలింగ్లో నువ్వు కొట్టిన సంగతి తాత నిన్నెందుకు పొమ్మనలేదు? ఇప్పుడు మళ్ళీ అవన్నీ తవి తడి ఎందుకు బయట పెడతావు? నీకేదైనా కావాల్సి ఉంటే అడిగి పట్టుకెళ్ళు. ఓ లక్ష, లక్ష రూపాయలే. సరే, అనుకున్న ప్రకారం మా అమ్మాయికి రమేష్కి పెళ్లి జరగని ఆశ అంతా మనకు కలిసి వస్తుంది. లక్ష ఏమిటి? అందుకంటే ఎక్కువ ఏమంటూ చెప్తాను. ఇవ్వకపోతే బా పెళ్లి జరగనివయ్యా, నాకు తెలుసు. సరే ఇప్పుడు ఏమైనా ఇవ్వు. క్షవరం చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. తాతగారు వచ్చారంటే మన ఇద్దరికి ప్రమాదమే. ఎందుకు వచ్చింది? నీ క్షేమం కోరు చెప్తున్నాను, వెళ్ళిపో. నా మాట విను, కనపడకు. వీడి దగ్గర ఎప్పుడు ఖర్చు ఉంటుంది. సంతానం ఊరుకున్నాడు లేకపోతే పొడిచేసి ఉన్నాడు. అమ్మో బాబు, ఓడికెలికిన తల కెలుగుతారడు బాబు. శుభ్రంగా తినండి. తినబుద్ధి కావటం లేదా? మీ బాధ నాకు తెలియదు బాబు, తినండి. తప్పు గుడ్. కోడిగుడ్డ అంటే మీకు ఇష్టం అంటే ఇచ్చా? అబ్బే, బాతిగుడ్డ అంటే ఇష్టం. అయితే రాత్రికి వండమంటారా? ఎప్పుడు చూడు తింటే నీకు. గుడ్ అంటే కోడిగుడ్డు కాదు. మరేం టీచర్? ఎవరినన్నా ప్రేమించారా? పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ప్రేమ? ఎంత జాగ్రత్తగా ఉన్నా చివరికి పడిపోయారు. పెళ్లి దేవుడు ముడివేసేది, ప్రేమ మనుషులు తలపోసేది. పెళ్లి దేవుడు What do you mean? I mean love is sweet, but life is sweeter. Wonderful teacher. జీవితాన్ని ప్రేమించు, తీయ తీయగా జీవించు. జీవితాన్ని
బయోస్కోపా? అదే సినిమా, భలే భలే బొమ్మలు ఉంటాయి. మీరు ఇప్పుడే చూసారా? చూడలేదు? రండి చూడండి. టీచర్ మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చే. ఏమిటి, ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి ఇంతసేపు? అదే ఎక్కడికి లేదు చీచ. ఏమిటి వేషం? అదే సంత గదు ఒకటే జనం. ఈ వారం అదే పోయిన వారం కంటే తొక్కుడు ఎక్కువ. నేనే రమేష్ నండి. నేను రా మీ తాతని. తాతగారు రా బాబు. తాతగారు నమస్కారం బాబాయ్. నమస్కారం బాబా. పరీక్షలు అయి 10 రోజులైనా ఏం చేస్తున్నావురా? తాతగారు ఆగక్కడ, ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. నువ్వు పాస్ కూడా అవుతావట, మరేం కంగారు లేదు. ఆయన నాకు 1936 జాన్యువరి 6వ తారీఖు తెలుసురా. అది కాదండి తాతగారు. రే రే పెద్ద వేషాలు ఎక్కు. పట్టణంలో షికార్లు సినిమాలు వదలేకపోతున్నావేమో. మన ఊరు కూడా ఒక టూరిస్ట్ టాక్స్ తెప్పించాను రా, త్వరగా వచ్చాయి. అసలే వసంత కనపడక నేను బాధపడుతుంటే మధ్యలో ఇప్పుడు ఊరు వెళ్తే ఎలాగరా? వెళ్ళకపోతే మరి తాతగారు ఇరుక్కుపో. చదువు పూర్తయింది. పూర్తయింది తాతగారు. ఆగక్కడ, నీ చదువు కదా, జోగులంబ ఇంగ్లీష్ చదువు. జోగులంబ ఇంగ్లీష్ చదువా? ఏబిసిడీలు 4 బళ్ళు నేర్చుకున్నట్టేనా? నేర్చుకున్నట్టేనా? నేర్చుకున్నదంతా నీ ముందు అప్పచెప్పిస్తానవే. బాగుందే జోగులంబ తీసురా. నర్సరీ రైమ్సేగా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వా. కూర్చోమ్మా. హలో బావా, హౌ డు యు డు? రమేష్ ఎలా ఉంది జోగులమ్మ ఇంగ్లీష్? ఇంగ్లీషే కాదు బాబు, జనరల్ నాలెడ్జ్ కూడా కావాలంటే పని వేస్తాను, పరీక్ష చేసుకో. కరెక్ట్. ఏమడుగుతావాడు? జోగులాంబ సంవత్సరంలో ఏ నెలకి 28 రోజులు ఉంటాయి? అదేం ప్రశ్న, తొచ్చ ప్రశ్న. చిన్నపిల్లలు కూడా చెప్తారు. చెప్పాలని చూద్దాం. చెప్పమ్మా. ఫిబ్రవరి కాదు, సంవత్సరంలో ప్రతి నెలకి 28 రోజులు ఉన్నాయి. ఏం బావా? బాగా చెప్పావమ్మా, మాకు కూడా పట్టలేదు. ఇంకేం అడుగుతావు? అడుగాలడు బాబు. సరే జోగులమ్మ, ఒకరోజు సాయంకాలం 7 గంటలకి నేను కాలేజీ నుంచి బాగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నాను. ఉదయం 8 గంటలకి నిద్ర లేవాలని అలారం పెట్టుకున్నాను. నేను మొత్తం 8 గంటలు నిద్రపోయినట్లు. ఏంటి సాయంకాలం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు? 13 గంటల బాబు. కాదు, గంటలో లేచిపోయారు. అది ఎలాగమ్మా? అదే 7 గంటలు పడుకుని 8 గంటలకు అలారం పెట్టారనుకోండి, గంటలో మోగింది. మా గోవింద కూతురు ఇంత తెలివిగా గుడ్డు చెడితే. ఇంగ్లీషు నేర్పించమని తెలుగులో అడుగుతారేమిటి అడు బాబు, ఇంగ్లీష్లోనే అడగండి. ఇంగ్లీష్లోనా? సరే చూడు జోగులమ్మ, నేను ఇంగ్లీష్లో ఒక వాక్యం చెప్తాను. అదే వాక్యం నువ్వు తప్పు లేకుండా తడుముకోకుండా చెప్పాలి. ఓకే ఓకే. బెట్టి బేటర్ బాట్ ఏ బిట్ ఆఫ్ బటర్, బట్ ద బిట్ ఆఫ్ బటర్ వాజ్ బిటర్. టు మేక్ ది బిట్టర్ బట్టర్ బెటర్, బెట్టి బేటర్ బాట్ బెటర్ బటర్. Betty Batter bought a bit of butter, but the bit of butter was bitter. To make the bitter butter better, Betty Batter bought a better butter. Am I correct? ఎంత ఇంగ్లీషు, ఎంత త్వరగానా నేర్పించామో. అదో పెద్ద కథలే. జోగులమ్మ మీ టీచర్ ఇక్కడ రమ్మంటే రాలే తాతగారు. షీ ఈజ్ వెరీ మోడస్ట్. షీ హేట్స్ టు మేక్ షో ఆఫ్ హర్సెల్ఫ్. అంటే ఏమీ లేదు, ఆవిడ గొప్పతనం చాటుకోవడానికి ఆవిడకి ఇష్టం లేదు. నాకు అర్థమైందండి. అగేక్కడ బౌంద్రాజులు, నువ్వు వెళ్ళి తీసుకురావయ్యా. మాతగారు ఇంతకీ ఆ టీచర్ అమ్మా ఆంగ్లో ఇండియనా? కాదు, ఆంధ్ర ఇండియన్. ఒరే అసలు ఘనతంతా ఆ పిల్లతరా. అహర్నిశలు నిద్రాహారాలమా అని 1976 March 37 నుంచి నేటి దాకా చదువు చెప్పి నీ పిల్లాన్ని నువ్వు కోరుకున్నట్టుగా తీర్చిదిద్దిండ్రా. Ha, 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 ha.
పట్నంలో తిరిగి పది మందిలో తిరిగేదానికి నీకు కూడా అంత సిగ్గేమిటమ్మా? వీడు మనవాడే, మా మనవడు. పెళ్లిలోగా పెళ్ళానికి ఇంగ్లీషు నేర్పించమని పురమాయించిపోయిన బుద్ధిమంతుడు వీడేనమ్మా. తాతగారు, అదిగా తాతగారు, అసలు నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఎవరు కావాలరా? నా ఉద్దేశం వినం. నువ్వు కావాలనుకున్నట్టుగా దోగులమ్మను తయారు చేసింది టీచర్ అమ్మ, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో. ఏమిటిది, ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళిపోతున్నాను. టీచర్, చచ్చా, ఏమిటిది ఊరుకో. హాయిగా నువ్వు కోరుకున్నావండి పెళ్లి చేసుకోబోతున్నావు. అందం, ఆస్తి, అంతస్తు ఉన్న భర్తతో సుఖపడబోతున్నావు. నువ్వెంతో అదృష్టవంతురాలివి. కాదు, దురదృష్టవంతురాలివి. ఒక ఆడది సుఖపడాలంటే ఆస్తి, అంతస్తు, అందం, అర్హతలు కావు. అన్నిటికంటే ముఖ్యమైంది మనసు. రమేష్ అంటే నాకు ఇష్టం లేదు టీచర్. అవును టీచర్. అయితే ఇంత దూరం ఎందుకు లంచావు? నేను కాదు, మా నాన్నే తీసుకొచ్చాడు నన్ను. రమేష్ కన్నా అతని ఆస్తికే కట్టబెట్టాలని చూస్తున్నాడు. మా నాన్నని ఎదిరించలేక, నా మనసు చంపుకోలేక సతమతం అవుతున్నాను. టీచర్, మీ సాంగత్యంలో మనిషికి కావలసిన చదువు సంస్కారం నేర్చుకున్నాను. అంతకు మించి మీ స్నేహాన్ని కూడా పొందాను. టీచర్, టీచర్. ఏమిటమ్మా చెప్పు. నాకు నచ్చిన వాడికి నా మనసు ఎప్పుడూ ఇచ్చేశాను. ఎవరతను? ప్రతి ఆదివారం సంతకు వెళ్ళాలంటుంటాని ఆయన్ని కలుసుకోవడానికే టీచర్. టీచర్, ఈ పరిస్థితుల్లో నన్ను వదిలి పెడితే నాకింకెవరున్నారు చెప్పండి. నన్ను వదిలి వెళ్ళకండి టీచర్. నాకు దారి చూపించండి, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఎవరో కనపడతావడం లేదే, ఏమిటి అడ్డు తిరుగుతున్నావు? భజేంద్రుడు, పురోహితుడు లేచారా? వెళ్ళాలండి బాబు. గోవింద్ లే, త్వరగా కానివ్వండి. తొందరగా తీసుకెళ్ళి, తొందరగా తీసుకెళ్ళి. తాతయ్యతో చెప్పేస్తాను, నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడే అయ్యి బాబు, ఈ సంగతానికి తెలిసిందంటే అగ్గిరావుడు అయిపోతాడండి. అయితే పేర్ల మీద పెళ్లి అవ్వకపోవడం మన వంశంలో లేదండి బాబు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కూడా మన వంశంలో లేదురా. 1926 జూన్ 3వ తారీఖున నా పెళ్లి గురించి కూడా నేను ఇంత బాధపడలేదయ్యా. ఏమయ్యా పురోహితుడు, లేచావా? లేచాను, సంప్రోక్షణ కూడా చేసేశాను. రమేష్ ఏమైనా లేచాడా? అసలు ఎందుకు పెళ్లి కూతురు లేచిందా? లేచిపోయిందండి. అది అలా ఉండదు. పెళ్లి కూతురు లేచిపోయిందండి. నలుగురు వింటే నవ్వులు పడతాం. ఏమైనా సరే ఈ ముహూర్తానికి ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. లేకపోయినా జరిగి తీరాల్సిందే. రమేష్ అక్కడ ఏం తాతగారు? తాతగారు, ఆ గోవిందరాజు మేడకు 3 ముళ్ళు వేసి ఆ చూరుకు వెళ్ళాడు. ఏం తాతగారు, లేకపోతే నేను కూడా వేసి తావాలరా? ఏనాడైనా సరే మన ఇంట్లో ఇలాంటి తలవంపులు జరిగిందా? 1618 ఇంట్లో గృహప్రవేశమైనప్పటి నుంచి ఇన్ని తరాలు గడిచిన ఏనాడైనా పెళ్లి కూతురు లేచిపోయిందన్న వైనం అది. పాప ఆ పిల్లకి ఇష్టం లేదేమో. ఏమి, ఏం పోయే కాలం? లేచిపోయే కాలం. దాని మీద ఎవడ కావాలి? రాహుకాలం రాకముందే ఈ పెళ్లి జరిగి తీరాలి. దాని సంగతే తాతగారు, మీరు ఆవేశపడకండి. అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు, కాస్త స్థిమితపడండి. ఆగక్కడ, ఎలా స్థిమితపడమంటావురా? పరువంతా బజారు పొలై నలుగురులోనూ నవ్వుబాట అవుతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటావు? నీ పెళ్ళైనా జరగాలి, లేకపోతే. తాతగారు, మీకోసం నేనేమైనా చేస్తాను, ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావా? నిన్ను చేసుకోమంటే ఆ పిల్ల పుంజలు తెంపుకుని పడిపోయిందే. ఆ పిల్ల కాకపోతే ఈ ప్రపంచంలో ఆడపిల్లే లేరా? అవును, ఇంతమంది బంధువులు, ఇంతమంది శ్రేయోభిలాషులు ఈ ఆపద తప్పించి మన పరువు దక్కించి మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆడపిల్ల లేదే లేదా? చూడండి తాతగారు, మీరే చూడండి, మీరే చూడండి తాతగారు.
అమ్మా టీచరమ్మా, ఇంత గొప్ప ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదమ్మా. ఈ ఇంటి కోడల్ని తీర్చిదిద్దగలదానివి నువ్వే ఇంటి కోడలివి కావచ్చు కదమ్మా. కావాలనుకున్న పిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నువ్వు మాకు కావలసిందాను గనకే మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. ఈ పెళ్లి చేసుకుంటావమ్మా. ఏమ్మా మౌనం అంగీకారమే తాతగారు. ఎక్కడ 1928 సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి ఆడపిల్లల మనస్తత్వాన్ని బాగా కాచి వడపోసినావే. పేరు శాస్త్రులు అమ్మాయిని పెళ్ళికూతని చేయించండి. ఎవరైతే రే 10 కాలాల పాటు బాగుండవలసిందే. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? హే సిగ్గా. అవును. ఎందుకు? మిమ్మల్ని కట్టుకున్నందుకు. చిత్రంగా మాట్లాడుతున్నావే. కాదు, చెప్పలేనంత కసితో తిరగబడుతున్నాను. పసు, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. అయ్యయ్యో, ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందని నాకు తెలీదు. ఎవరినో కట్టుకుని కొలకాలనుకున్న మిమ్మల్ని నేను కట్టుకోవడం సిగ్గు చెడు కాకపోతే మరేమిటి? అసలు జోగులమ్మ పెళ్లి విషయం దయచేసి ఆ ప్రస్తావన తేకండి. పూర్వ జన్మలో జోగులమ్మ ఎంత పుణ్యం చేసిందో నీ నుంచి బ్రతికి బయటపడింది. నా దురదృష్టం కొద్ది. ఏమిటి నగలు? మీ నగలు నలుగురు కోసం పెట్టుకొచ్చాను, కానీ ఇవి నావి కావని, నా కోసం ఇక్కడ ఏది ఉద్దేశించి లేదని నాకు బాగా తెలుసు. బయట మనం భార్యాభర్తలైనా ఇక్కడ మనం ఎవరికి వారే. ఏమిటి నువ్వు అనేది? ఇవన్నీ నీకోసమే. నా కోసమా? నా కోసమే మీరు హైదరాబాద్ నుండి అజాబజా లేకుండా పోయారా? నా కోసమే మీరు జోగులమ్మతో పెళ్లి నిశ్చయం చేసుకున్నారా? నా కోసమే ఈరోజు ఈ శోభనం గది అలంకరించారా? ఈ పువ్వులు పళ్ళు నగలు సుగంధాలన్నీ నా కోసమేనా? ముమ్మాటికి కాదు, ఎవరికో ఉద్దేశించిన ఈ ఉరితాడు నేను కట్టించుకున్నాను. కానీ నా నుండి మీరేమి ఆశించకండి. వసు, జీవితంలో నేను ఆశించింది నిన్ను ఒక్కదాన్ని. నా మనసులో నీకు తప్ప మరెవ్వరికి స్థానం లేదు. ఎంత బాగా నటిస్తారండి. ఇంతకీ నా సీరియల్ నంబర్ ఎంత? నంబర్ వసు, అదే మీరు ఇలా ప్రియుడు వేషం కట్టి ప్రేమలు ఉలకబోస్తే నిజమని నమ్మిన ప్రియురాలలో నా నెంబర్ ఎంత? వసు, నేను రాసిన ఉత్తరాలు. అవునవును, మీరు ఉత్తరాలు రాస్తారు, టెలిగ్రామ్లు ఇస్తారు, నన్ను కలుసుకోవడానికి వస్తూ యాక్సిడెంట్లు ఎదుర్కొని ఆసుపత్రిలో చేరతారు, భోజనాలు మానేసి నిట్టూరుస్తూ సిగరెట్లు కూడా కాలుస్తారు. సార్ ఇలాంటి సీరియల్ కథలు నాకు చాలా చెప్పిందండి. అది కాదు వసు, ఇక మీరేం చెప్పకలేదు. తాతారా,
అలా చూస్తారే? ప్రేమతో విషమైనా తినిపించవచ్చు, కానీ బలవంతంగా అమృతం కూడా తాగించలేము. ఇందులో బలవంతం ఏముంది? అంత ఇష్టం లేని దాన్ని నన్నెందుకు కట్టుకున్నట్టు? నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, మరెవరు చేసుకుని ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి. కానీ మీరు పెళ్లి కూతురు కనపడకపోతే నేను ఎవరైనా చేసుకుంటాను తాతగారు. మీరు చూడండి అన్నారే, మీ దృష్టిలో ఆడదంటే ఒక ఆడ బొమ్మ అంతేరా. అందుకే ఏ అమ్మాయో అనుభవించాల్సిన ఈ నరకాన్ని నేనే అనుభవిస్తూ మీ బ్రతుకు నరకం చేయాలని నేను పెళ్లి చేసుకున్నాను. వసు, బ్రతుకంతా నరకం చేసుకోవడానికి ఇంతకాలం నీ కోసం ఆశలు పెంచుకున్నది. ఇష్టం లేని పెళ్లి తప్పిపోయినందుకు, నిన్నే పెళ్లి చేసుకోగలిగినందుకు నేను ఎంతో సంతోషపడుతుంటే నా మీదే నువ్వు ప్రతీకారం తీర్చుకుంటావా? ఆపండి, మీ సీరియల్ డైలాగ్లో కట్టి పెట్టండి. అలా చూస్తానే ఇక పడుకుందాం, పదండి. అయితే ఇదేనన్నమాట నువ్వు చేయదలుచుకున్న ప్రతీక? ఇదొక్కటేనా? ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. ఆడదంటే టెర్లిన్ చొక్క అనుకునే మీకు కాదు, ఒంటి మీద చర్మం అని నిరూపిస్తాను. గుడ్ నైట్. ఈ నవల్లో భార్యాభర్తల అన్యోన్యతను కళ్ళకు కట్టినట్టుగా రాశాడు. చదవ ముచ్చటగా ఉంది. ఓసారి నువ్వు కూడా చదవకూడదు. ఆ ముచ్చట ఏదో మీరే తీర్చుకోండి. ఎంతకాలం ఇలా దూరంగా ఉంటాం? అందుకే నా పిలిచారు. వసు, ఈ లాకెట్ నీది, తీసుకో. తిప్పి కొట్టింది, తిరిగి తీసుకునేంత సిగ్గుమాలు దాని కాదు. తాతగారు, ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ నాన్నమ్మ గుర్తొచ్చిందిరా. ఏవో పాత జ్ఞాపకాలు. మీ నాన్నమ్మ చీకటి చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని వసంత వచ్చి వెలుగుతో నింపింది. ఏం వెలుగు, నాకు మాత్రం అంతా మసక చీకటిగానే ఉంది. అక్కడ చీకట వసంత బుగ్గ చదివి దీపం పెట్టుకోవా? పెట్టుకోవాల్సిందే. ఆ పండు ఆడుకోవడానికి కదరా. పండ పచ్చి కాయ కొడుకుడు పట్టం లేదు. పక్కవానికి వచ్చి ఉండదు, కాస్త ఓర్పుగా ఉండి మగ్గనివ్వు, తర్వాత మంచి తీపిగా ఉంటుంది. ఏముంటుందో ఏమో. చిట్టి బాబు, ఎందుకయ్యా ఏడుస్తావు? ఇప్పుడు ఏడ్చేం లాభం? నీ కూతురు పెళ్లి చేసి 100,000 రూపాయలు ఇస్తావు అనుకున్నాను, అది ఎవరితోనో వెళ్ళిపోయిందా? ఆస్తి కూతురు, ఆస్తి కూతురు. గోవిందరాజుల మామ, నీ జబ్బు ఏమిటో నాకు తెలుసు. నీ జబ్బు డబ్బు జబ్బు. డబ్బు జబ్బు డబ్బు. ఎందుకయ్యా కంగారు పడతావు? చెప్పు. నీ ఆస్తి ఎక్కడికి పోదు, ఐ నో ఆల్ ద ట్రిక్స్. ఎందుకు పోదు? చూస్తుండగా నా ఆస్తి అంతా గుర్రపందాల్లో పోయిందే. ఎలాంటి బ్రతుకు బ్రతికాను? మా ఊళ్ళో మగటం లేని మహారాజు లేక బ్రతికాను. ఈనాడు ఆస్తి అంతా దక్కుతుందని చిలక కూడా జోస్యం చెప్పింది. ఆ ఆస్తితోటే ముసలోడికి ఎన్ని సేవలు చేశాను. లేకపోతే బంధుత్వం ఎవరికి కావాలయా? బంధుత్వం నాకు కావాల్సింది ఆస్తి.
ఆ మాట మీద నిలబడు. ఆస్తి మనిద్దరం పంచుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఎలాగా? లక్ష పద్ధతులున్నాయి. నువ్వు ఇప్పుడు రిటైర్డ్ అయ్యావు కానీ ఎన్ని కొంపలు నువ్వు ఆడపలేదు. రోజులు మారే, నేను ఒంటరిగా ఏమీ చేయలేను. నేను ఒంటరిగా ఏమి చేయలేను, దానికి నిన్ను కలిశాను. ముందు నేను కోటలో బాగా వేసే ఉపాయం చూడు. అది ఎలా సాధ్యం? తాతగారికి నువ్వు అంటే మంట. ఆ మంట పుట్టించింది నువ్వే కదా, నెమ్మదిగా నువ్వే ఆర్పో. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. కపూర నీరాజం దర్శయామి, రక్షాన్ధారయామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషామహే. ఓం ఓం సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తాతా నహి తండ్రి నహి సర్వం జగన్నాథం హాయ్. జాయ్ శ్రీమత్సిరి సంపద బాబా ఫట్. నేను రా. భగవంతుని పిలుపులాగుంది. ఎవరిది? ఏమి నా భాగ్యం! మద్గురు వరేణ్యులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు. తాతగారు, మీ హితోపదేశంతోనే నేను హిమాలయాలకి వెళ్ళాను. మీ జ్ఞానబోధతోనే నేను అజ్ఞానాన్ని జయించా. మీరిచ్చిన శాపమే నా పాలిట వరమైంది. మహానుభావులు ఎప్పుడు ఎందుకు ఏది ఉపదేశిస్తారో చెప్పలేం కదా. చాలా సంతోషం రాజిట్టిబాబు. వారెవరు? మీ అన్నగారు. ఓ అన్నగారు, ఆ జగన్మాతా స్వరూపిణి. మీ వదరగారు. వదినగారా? నమో నమః నమో నమః. రే చిట్టిబాబు, ఇంతకాలానికి మనిషి అయ్యావరా, ఎప్పుడు ఇలాగ మంచిగా ఉండరా? బాబు గారు, చిట్టిబాబు మారాడు కదా, ఆశ్రయం. అవును తాతగారు, చిట్టిబాబు కూడా మనతోనే ఉంటాడు. నేను మాత్రం కాదన్నానట్రా. ఒరే చిట్టిబాబు, నువ్వు కూడా మాతో పాటే ఉంది కనరా. నాకు తెలుసులే, ఇలా ఉంది నేను ఆస్తాను. నేతరం మంట అమ్మాయి గారు, ఈ దెబ్బతో పెద్దయ్య గారు. పెద్దయ్య గారికి కాదు, చిన్నయ్య గారికి. సరిగ్గా గుర్తుపెట్టుకో. ఎరా సన్నాసి, చేప మాంసం అనేసావా? బాబా ఫట్, చెట్టు చామల్లోనూ జీవాత్మ ఉన్నది తాతగారు. వాటిని చంపి తిరిగేటప్పుడు వీటిని ఎందుకు తినకూడదు? స్వతంత్రంగా తినవచ్చునని మా గురుగారు ఆజ్ఞ. రామ్మా రామ్మా, కనుక్కోండి. వసంత, నువ్వు కూడా కూర్చోకూడదు, అందరం కలిసే భోంచేయచ్చు. ఎవరు కావలిస్తే వాళ్ళు వడ్డించుకుంటాం. వద్దులేండి. చాలమ్మా చాలు. నా చేత్తు స్వయంగా వడ్డించాలనే నా ముచ్చట. కరెక్ట్. అయితే వడ్డించు. చాలు చాలు చాలు. కొండయ్యా, అద్భుతం. ఏమిటా నువ్వు? అవునవును, చాలా బాగున్నాయి. జల పుష్పాలు మరీ బాగున్నాయి వదిన గారు. వంటోడు వంటోడు, ఇంటిల్లాలి ఇంటిల్లాలే బాబు. కరెక్ట్ కరెక్ట్. ఎరా రమేష్, ఎలా ఉంది వసంత వంట? అదిరిపోయింది. ఇంకా కొంచెం వడ్డించమంటారా? ఇంకొద్ది ఇంకొద్ది. మొగమాట పడకండి అన్నగారు, ఇంత గొప్ప శాఖ పాకాలు వడ్డిస్తుంటే వద్దనే జిఫ్ జిఫ్ కాదని పోతనా మాచ్చురు చెప్పారు. సన్నాసి, ఇలాగే ఒకసారి 1976 సెప్టెంబర్ 9వ తారీఖు 12:00 ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది? ఏం జరిగిందో తాతగారు అంటూ జలపుష్పాలు తిట్టు కూర్చున్నారు. నేను చెప్పింది ఈ రోజు తేటారా? నవ్వు తగ్గించు. మళ్ళీ గుడ్లు కావాలా? వద్దొద్దు. వేపుడు వద్దొద్దు. పులుసు వద్దొద్దు. కదా రమేష్, మొహమాట పడుతున్నట్టున్నావు. వసంత, పర్వాలేదు, మనం వడ్డించు. తాతగారు మాటకి ఎదురు చెప్పకూడదు. వద్దొద్దు, కొంచెం కారం ఎక్కువనట్టుగా ఉంది. ఆగక్కడ. కారమా? ఈ వంటకు వంక పెడుతున్నావా? గాడిదకి అటుకు రుచి అని తెలుస్తుందిరా, తినా. పది రకాల హోటల్లో 10 రకాల గ్రిల్లు తినటం వల్ల ఇంటి వంట సరిపట్టలేదు. అలవాటు చేసుకోండి, ఒంటికి మంచిది. నీ చేత్తో తినిపించుకోవాలనుకుంటున్నాడేమో. ఇట్టే మేము ఇక్కడ పోసుకుంటాం.
వసంత కాస్త మంచి రండి పోయి ముందు ఆ వేపుడు అన్నది నేయండి తర్వాత నేను రావచ్చు అమ్మాయి వసంత ఆ వేపుడు నాకి నా ఒళ్ళు కాయగట్టుకుపోయింది సరే కొమ్ము అది చూడండి మీ కోడికి ముప్పు వచ్చిందండి ఏమిటది పేడారుతుంటే పుంజు దొరికిందండి పేడలో ఉందా పుంజు పేడ మొక్కుతోందండి ఊరు పెట్టలు చాలక బొక్కుతున్న పుంజుని బొక్కడానికి వచ్చావా నిన్ను పెద్ద చెప్పి ఉద్యోగం ఊరు పెంచుతాను బాబు బాబు కోళ్ళు పట్టనండి మీకు కాళ్ళు కట్టుకుంటానండి ఒరే నీ గోవిందరాజులు ఏంటి గొడవ ఏమిటయ్యా నా ఇంట్లో కోళ్ళు కన్ను వేస్తాడే వీడు అదా సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఏంటి నువ్వు చూసుకునేది సరే గోవింద ఆ కోడి ఇచ్చుకో కొండయ్య ఏమిటి బాబాయ్ ఒక సంగతి అడుగుతాను చెప్తావా ఒకటేకండి వంద అడగని చెప్తాను అబ్బాయి గారు అమ్మాయి గారు ఖుషిగానే గడుపుతున్నారా ఆఖరికి సన్యాసులు అనిపించుకున్నారండి అబ్బాయి గారికి అమ్మాయి గారికి చొక్క ఎదురండి ఒక వాళ్ళకంటే వేశారనుకోండి బగ్బగ్ ఇంకేమైనా ఉందా ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి కోడికే నీళ్ళు ఉంటాయండి తెలియదండి అన్ని డుర్రలు ఉంటాయండి కొత్త బాబు అదే అమ్మా ఏమిటి వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్భగ్ ఉంటుందా అంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడప్పుడే సంతానం కలిగే అవకాశం లేదు చెప్పేదాకా తొందరకాయ రామారా రే నోతరు నోతరు ఏమిటమ్మా నాతో చెప్పించాలనా అవును కథనాయకుడి రమేష్ నోతరు పేరు నీకు ఒకటి ఏమిటి తాతగారు ఆగేకడ అమ్మా వసంత చెప్పు నీకు ఒకటే రెండా ఒకటే ఇచ్చారుగా అయ్యో పిచ్చి తల్లి అది కాదమ్మా నువ్వు ఇంతకంటే తీపైన మనోడు ఇవ్వబోతున్నావు ఏమిటా తాతగారు అబ్బా అబ్బా నీకు ఏమి తెలియకుండానే ఇంత జరిగిందట్రా పిచ్చి తండ్రి ఇదిగో మీరంతా వినండి నాకు ముని మనవడు కలగబోతున్నాడు 1936 జనవరి 18 మా తాత చెప్పాడురా నేను ముని మనవడిని ఎత్తుకుంటానని పేదవాడు ఎందుకమ్మా సిగ్గుపడతావు ఇలాంటి విషయాలు మీరు దాచినా దాగమమ్మా నువ్వు మధ్యాహ్నం చింతకాయ తిన్నావా లేదా తిన్నాను మరింకే తెలియపోయింది అది మన గోవింద్ గారు చూశాడు నా చెవిని వేశాడు ఈ శుభవార్త నేను అందరితోనూ చెప్తున్నాను స్వీట్స్ పంచుతున్నాను వాడు చెప్పడం దాని మీద మీరు ఇంత రాధాంతం చేయడోనా క్షమించండి తాతగారు చెట్టు నిండా చింతకాయలు కనిపిస్తుంటే అందులో ఆవిడ కోసుకుని తిన్నానంతే మరేం లేదు ఏ నిజం కదా ఎలా రమేష్ కాకపోవచ్చు బాబా ఫట్ కరెక్టే అబ్బా ఎంత నిరాశపరిచారా నేను అప్పుడే అనుకున్నాను తాతగారు మన దొడ్లో ఏడాదికో లేకదోడ ఇంట్లో 6 నెలలకో పిల్లి పిల్ల మాత్రం పుడుతుంటాయి వాటితో ఆనందంగా ఆడుకోండి మనకంతే ప్రాప్తం ప్రాప్తం అంటే సరిపోతాయి మానవ ప్రయత్నం కూడా ఉండాలి
విరిసెలే ఆశలు విరిసెలే తొలిరే గడిచిన క్షేమంగా ఉండే చోటికి. భర్త దగ్గర కంటే భార్య మరో చోట క్షేమంగా ఉండగలదా? అది మీకు అనవసరం. భార్య భార్య అని 10 సార్లు అంటే భయపడతాను అనుకున్నారా? మీ మాటలు చూపులు పసిగడుతూనే ఉన్నాను. ఎంతకైనా తెగిస్తారని ముందు జాగ్రత్తలు ఉన్నాను. అనుక్షణం భయపడి గడిపే కన్నా వెళ్ళిపోవడం న్యాయం. వసంత, భర్తను దగ్గర నుంచి గడప దాటితే వెక్కిరం తలపాలు. అవును, వెక్కిరించడానికి ధిక్కరించడానికి మీ మగాళ్ళకే హక్కులున్నాయి. 3 ముళ్ళు వేయించుకున్న పాపానికి 30లో మీ పాప సేవ చేస్తూ మీరు చేసే అవమానాలు సహించే వాళ్లే ఉత్తమ ఇల్లాళ్ళు. కానీ ఇవన్నీ నిన్నటి నీతులండి, ఈరోజు నీతి అది కాదు. ఏలుబడి చేసి మీ మగాళ్ళ నోళ్లు ముయించి దేశాలనే ఏలే రోజులివి. నన్ను భయపెట్టకండి, దారి వదలండి.
నువ్వెంచుకున్న దారి మంచిది కాదు. ఇష్టం ఉన్నప్పుడు కట్టుకొని ఇష్టం లేనప్పుడు విడిచిపెట్టడానికి ఇది ఒంటి మీద తెల్లించిన కాదు. కాపురం, ఈ కాపురాన్ని రద్దు చేసుకుంటాను. రేపే కోర్టులో విడాకులు కోరబోతున్నాను. విడాకుల? అవును. నాకంటే నీకే ఎక్కువ శ్రద్ధమ్మా. చూడమ్మా, పొద్దున తమాషాగా అన్న మాటలు నిజమే. నేనే నీ కడుపును పుట్టి నిన్ను రమేష్ నీ అమ్మ నాన్న అని పిలుస్తూ ఇంట్లోనే ఉండిపోవాలనుందమ్మా. నాకేం పర్వాలేదు, వెళ్ళి పడుకోమ్మా, వెళ్ళి పడుకో. ఎవరు? నేనే డాడీ. ఏ మొహం పెట్టుకుని వచ్చావే? నా మొహం పెట్టుకుని వచ్చాను. ఇంకా బ్రతికే ఉన్నావా? చచ్చిపోవాల్సిన తప్పు నేనేం చేయలేదు. ఇంకా ఏం చెయ్యాలి? అరువు ప్రతిష్ట గంగలో కలిపావు, బ్రతుకుంటే రక్తశివహతం మీద కూర్చోబెట్టావు అనుకుంటే చెప్పు తినడానికి వెళ్ళేదే. చెప్పు తినడానికి అల్లం తిన్న కాకిలా ఎందుకు అలా అరుస్తావు? ఇంకా అరుస్తున్నారా? నేను అరుస్తున్నారా? నేను లేకపోతే నేను అరుస్తున్నానా? ఇష్టం లేని పెళ్లి చేయబోయావు. నాకు ఇష్టమైన పెళ్లి నేను చేసుకున్నాను. చేసుకున్నాను. అక్కడ తావలేకపోయావు, ఇక్కడ ఎందుకు వచ్చావు? నాకు మా వారికి గొడవ వచ్చింది, కనపడకుండా పోయాడు, కనవారింటికి వచ్చేసాను. చేసుకున్న వాడైతే ఉంటారు కానీ తీసుకెళ్ళాడు ఎందుకు కనపడతాడే? ఎందుకు కనపడతాడు? ముందు బయటికి వెళ్ళు. ఇది నా ఇల్లు. ఏంటి నీ ఇల్లు? మెడబడు, బయటికి వెళ్తాను. అమ్మ పోయేటప్పుడు ఇల్లు నా పేరున రాసిపోయింది, కావాలంటే నువ్వే వెళ్ళు. మావా? ఏంటి మావా? ఏ మామయ్య, దీనికి నాలుగు అక్షర ముక్కలు చెప్పించాను, నెత్తికెక్కి కూర్చుని లా చదువుతుంది లా. వీళ్ళమ్మ ఈ ఇల్లు దీని పేరు రాసి చచ్చిందట, ఇప్పుడు నన్ను బయటకు పోమంటుంది, నన్ను బయటకు పోమంటుంది. అసలేం జరిగింది? అసలు విషయం ఏమిటేమిటయ్యా? దీనికి చదువు చెప్పడానికి వచ్చిన టీచరు చెరుకురు వారి ఇంటికి కోడలైంది. ఆ ఇంటికి వియ్యకుడు కావలసిన నేను పారేరునై ఎడుతున్నాడు. ఇదిగో ఫాదర్ దగ్గర బట్టలు కూడా తెచ్చుకున్నాను. డాడీ, టీచర్ ఆ ఇంటి కోడలైందా? ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసావా? చూసావు? ఇక హ్యాపీ అంటే హ్యాపీ. లేకపోతే నీలా ఏడవమంటావా? నూరుకోమా. మామా నూరా? ఒళ్ళు, దీని తండ్రికి చెప్తా. నేను వస్తావా లేదా? చీరా నువ్వు రమ్మంటే సరే. ఏంటి మామా, అన్ని తెలిసిన వాడివి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏమిటో ఆ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేది? నిండా ముందు చలేవుది. ఆ బాబా పట్ట మంత్రాలకి చింతకాలు ఏమన్నా రాలేయా అని. నన్నేం చేయమంటావు? ఆ ముసలాడు ఇంట్లో ఉండగా ఏం చేయాలన్నా గుండె తెరించడం లేదు. పెద్ద బులిలా ఇంటి కళ్ళు పెట్టుకుని అబ్బాబా. ఆ ముసలాన్ని ఇంట్లో లేకుండా చేయమంటావా? ఆ ఊర్లో లేకుండా చేయమంటావా అని. అదేలాగా? ఎలా చేస్తాను? నీకెందుకు? నా మీద పెట్టు, నేను చేస్తాను. జాయ్ శ్రీమ శ్రీ సంపద బాబా పట్ట. అప్పుడు చూపించి బాబా పట్ట ఏమిటో మరి. అంతా భగవంతుని చిద్విలాసం. మెయిన్ పార్ట్ అంతా రీప్లేస్ చేయించుకోవాలి, మొత్తం ట్యాంపర్ అయిపోయింది అంటున్నాడండి పాపం. అవునా గోవిందయ్య? అయ్యా, అర్జెంట్గా మిషనరీ తయారు చేయించు. చెప్తాం, మిషనరీ చేయించుకోవడానికి రెడీమేడ్ గా ఏమీ దొరకదు, తయారు చేయించుకోవడం అంటున్నాడు పాపం. చేయించవయ్యా. చేయించడానికి మూడు నెలలు పడుతుంది, మూడు నెలలు ఫ్యాక్టరీ ముగించాలంటున్నాడండి పాపం. మూసేయటమా? ఈ ఫ్యాక్టరీ నమ్ముకుని బ్రతికే కార్మికులందరూ ఏమైపోవాలి? వీల్లేదు,
నేనే స్వయంగా కలకత్తా వెళ్ళి దగ్గరున్న మిషనరీ తయారు చేయించి తీసుకొస్తాను. ఈ మాత్రం దానికి మీరెందుకు తాతగారు? నేను వెళ్ళి చేయించుకొస్తానుగా. మీరు వెళ్ళదు బాబు, స్టీల్ ఫ్యాక్టరీలో తాతగారు తెలిసిన ధరలో ఉన్నారు. అవునవును, కర్నల్ జోసెఫ్ ఇల్ఫ్రెడ్ కార్నాడ్. తొందరయ్య, మన పంట పొగాకు ఒక మణుకు మంచిది రెడీ చేయించు. గొప్పగా చేయించమంటారా? ఈ రోజే ప్రయాణం. ఇదిగో మేస్త్రి, పని వాళ్ళకి ఎప్పటిలాగా జీతాలు ఇస్తూ ఉండండి. మెషినరీ వెంటనే రెడీ చేయించి తీసుకొస్తాను. హైదరాబాద్ లో డ్రాప్ చేయడానికి నేను కూడా వెళ్తున్నా. నువ్వు కూడా రాకూడదు. ఏమొస్సు, అక్కడ మనం తిరిగిన చోట్లన్నీ మరోసారి చూడొచ్చు. నువ్వు కూడా రావచ్చు. నేనెందుకు? అక్కడ మీకు కావలసినంత మంది ఉన్నారుగా. వసు, ఎప్పుడు ఈ పులవరూప్ మాట్లాడినా ఒక్కసారన్నా సరదాగా ఉండడానికి నీకు మనసు రాదా? ఉన్న మనసు రాతికేసి మొక్కలు చేసుకున్నాను. బ్రతికినంత కాలం ఇలా మూడు లాగా బ్రతకవలసిందే తప్ప ఏ కోరికలకు సరదాలకు నేను నోచుకోలేదు. ఇప్పుడు కూడా చిగురిస్తుంది వసు, మనకి పెళ్ళి ఎంతకాలమైనా నీలో మార్పు రాదే. ఎప్పుడు నీలో అపనమ్మకాలు అనుమానాలు తప్ప నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావా? వసు, మనసారా నా బ్రతుకులో పాలు పంచుకోమని పిలుస్తుంటే ఇలా కన్నీరు పెడతాడు? ఎంతకాలం నువ్వు ఇలా బాధపడి నన్ను బాధపెడతా? ఇలా ఉసూరు మన ఏడవడానికి చేసుకుంది. ఏమిట్రా కేకలు? అబ్బే ఏం లేదు తాతగారు. తాతగారు, మీ ప్రయాణానికి అన్ని సెట్ చేశాను. మందులు ఈ బొట్లో ఉన్నాయి. టైం టైంకి క్యాప్సూల్స్ తీసుకోండి, మర్చిపోవద్దు. ఇదిగో తాళాలు. ఆగక్కడ, అటు తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రం నేను కనిపెట్టాలని అనుకున్నావా? మీ పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరు ఎలా కాపురం చేస్తున్నారో నాకు తెలుసు. ఎరా రమేష్, ఇంకా ఎంతకాలం రా వసంతం సాధించేది? నేను సాధిస్తున్నానా? సిగ్గుపడరా, పెళ్ళాన్ని మురిపించడం జాతకాక నోరు పారేసుకుంటే నలుగురిలో నువ్వే పడతావరా. అదిగా తాతగారు. ఆగక్కడ, ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఏ జోక్యం చేసుకోక తప్పదు. అమ్మ వసంత, నేను వెళ్ళాక ఇలాగే సాధిస్తే వెంటనే టెలిగ్రామ్ కొట్టు, విమానంలో వాళ్తాను, వీడి పని పడతాను. అదిగా తాతగారు, అసలు నేను వసంత హైదరాబాద్ లో రాదురా. రావాలి, నేను ఎప్పుడు రాదు. మధ్యలో నీ బలవంతం ఏంటి? వెళ్ళి సిద్ధంగా కలడి చేయి. తాతగారు వెళ్ళా. చూడమ్మా, రమేష్ చాలా మంచివాడమ్మా. పట్నంలో ఎవరు అమ్మాయి వాడిని వల్ల వేసుకుంది. అదే గుర్రపందెలో పనిచేసేదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేదట. రమేష్ చిన్నప్పటి నుంచి నా భయభక్తుల్లో పెరిగాడమ్మా. చదువు కోసమే వాడు నాకు దూరంగా ఉంచాను. రోజుకి ఎంతో మందితో మసలి ఆ పిల్ల మాయలో పడి నా రమేష్ నాకు తక్కకుండా పోయేవాడమ్మా. సమయానికి గోవిందో చూసి నాతో చెప్పడం సరిపోయింది. వాడి అదృష్టం గురించి నువ్వు వాడికి భారీగా దొరికాయి. నీ చేతితో వెలిగించిన ఇంటి దీపం వాడి మనసులోని చీకటిని పోగొట్టాలమ్మా. మీ ఇద్దరిని చూసి మిగిలిన నా జీవితం ఆనందంగా గడపాలి. గిల్లాలు కంట తడి పెడితే ఇంటికి క్షేమం కాదు. ఇక ముందు ఇప్పుడు కంట తడి పెడతాం. టైం అయింది, నేను వస్తానమ్మా. వస్తానమ్మా. అయ్యో, ఇక్కడ నిలబడితే ఎలా? ఎల్లు బజార్కి వెళ్ళి పళ్ళు కూడా తీసుకురావాలి, అన్ని రకాలు. అలాగేనమ్మా. కనుక ఒక మాట, ముందు పళ్ళు తీసుకొని తెచ్చి. అబ్బాబే, పువ్వులే తీసుకో, నేను పెట్టుకోవాలి కదూ. ఆ తర్వాత అన్ని తీసుకొస్తానండి, మీరు అలా కూర్చోండమ్మా. ఇదేంటారు గారు, ఇక్కడికి వచ్చారు? టికెట్లు మాత్రం ఏం చేస్తాంలే. ఇంటి దగ్గర వదిన గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు అదృష్టం లేదు చిట్టి బాబు. ఎన్ని గంటలకు వస్తున్నారు? 8 గంటలకు వస్తారు. నేను మీ సార్లు చెప్తున్నాను. మీ వదినకి నా మీద అనుమానం చిట్టి బాబు. ఏవేవో తెలిసి తెలియని విషయాలు మనసులో పెట్టుకుని నాకు దూరదూరంగా ఉంటుంది. మీ మనసుల్ని మనుషుల్ని మేం కలుపుతాం అన్నగారు, మేం కలుపుతాం, అది మా కర్తవ్యం.
ఇలాంటి ఎన్నో సమస్యల్ని పరిష్కరించాం, ఎందరినో తెరింపచేసి. ఎలా స్త్రీకి సహజమైనది ఏది? సిగ్గు. అంతకన్నా సహజమైనది ఈర్ష. స్త్రీని బ్రతిమాలితే నెత్తికెక్కుతుంది, ఈర్ష రగిలిస్తే కాళ్ళ మీద పడుతుంది అన్నారు మా గురువు గారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు విశ్రాంతి తీసుకోండి, ఆ సమస్య నాకు వదిలేయండి. ముసలాడు కలకత్తా నుంచి వచ్చేదాకా ఆగుతారో, ముందే విడాకులు పుచ్చేసుకుంటారో చూడాలి. ఆగడమా? ఆ పిల్ల ఆగడం నీకు తెలియదు. ఈ బాటి సామాన్ సర్దేసి ఉంటుంది బాబా. ఫట్,
అవసరం అనుకుంటే అందాలన్నీ నా తలవాకిటి ఉంటాయని ఎప్పటికైనా తెలిసి ఉండాలి. ఇంతటి రసికులు వాటి మంచినీళ్ళతో సరిపెట్టారే? మంచినీళ్ళే కాదు, బ్రాండీ విస్కీ కూడా తాగాము, ఎప్పుడు కూడా తాగే అన్నాను. మీరేం తాగలేదని నాకు తెలుసు. తెలుసు, ఇదిగో ఈ మాటలోనే తెలిసిపోయిందిగా. తాతగారు జరిగిందంతా చెప్పారు. పట్నంలో మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని, జోగులమ్మతో పెళ్లి తప్పించుకోవడానికి చదువు నెప్పం పెట్టారని చెప్పారు. రాత్రి ఆ అమ్మాయితో మీరు ఆడింది కూడా నాటకమేనని, ఆ అమ్మాయి శృతి మించితే బుద్ధి చెప్పి బండెక్కించారని. కొండయ్య, అయితే ఇందాక నుంచి తెలిసే నన్ను ఫోన్లు చేస్తున్నావు అన్నమాట. ఐఎమ్ సారీ. వసు ఆ పూలేమిటి, ఎక్కడికి మళ్ళీ బొమ్మ తెచ్చావు? ఎప్పుడు పాడు మాట్లేనా, రమేష్ బాబా పొద్దుటి నుంచి ఇంట్లో ఉన్నాడట, అందుకని మా టీచర్కి పువ్వులు పట్టుకెళ్తున్నా. టీచర్ అమ్మక? అవును. ఏమిటయ్యా ఇది? జాయ్ శ్రీమశ్రీ సంపద బాబా ఫట్. బాబా ఫట్ ఏమిటయ్యా? నాకు పడద్దు. మరేం కావాలి నాకు? ఇప్పుడు కానివ్వండి, ముందు నువ్వు తాగు. ముందు శ్రీవారు, తర్వాత శ్రీమతి. అవునవును, కోపం వచ్చిందంటే మొత్తం తాగేసినా తాగేస్తాం. అసలు ఏం జరిగిందండి? పాలల్లో విషయం కలిపారు, అత్యంత అవసరం. జాగ్రత్త చూస్తుందండి. వస్తానమ్మా. ప్రకటన గడిచింది, బాబా తాగితే మీకు ప్రాణదానం చేశారు. ఆ పాలు ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు వదిన గారు. బాబా ఫట్ అన్నగారు, మీ ఇంట్లో మీ మీదనే కుట్రా, వెంటనే పోలీసు పట్టివ్వండి. ఏ, ఈ హత్యాపేతం నేనే ఎందుకు చేయకూడదు? అనుమాన నివృత్తి కోసం విచారణ జరిపించాలి. అనుమానం ఎందుకు? తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు ఇంకా విచారణ దేనికి? ఒకసారి అందరూ బయటికి వెళ్ళండి. వసంత వాగు. ఎంత ఘోరం జరిగిందో చూసారా? అవును బాబు, పాలు నేనే ఇచ్చానని అమ్మగారు చెప్పారు, కానీ విషయం ఎవరు కలిపారో తెలియలేదు. కరెక్ట్. మన మొదటి రాత్రి నువ్వేమన్నావో గుర్తుందా? ప్రేమతో విషాన్నైనా తినిపించవచ్చు, బలవంతంగా అమృతాన్ని కూడా తాగించలేవన్నా, బ్రతుకు నరకం చేస్తానన్నా, చివరకు నా అంతు చూసే ప్రయత్నం చేశావు కదూ. ఈర్ష ఆడదాన్ని లొంగదీస్తుందనుకున్నాను, కానీ ఇలా హంతకురాలుగా మారుస్తుందనుకోలేదు. ఎన్ని చేసినా నీకు దగ్గర కావాలనే చేశాను. నీ మీద ప్రేమతోనే నా చావుని కొని తెచ్చుకుంటావని అనుకోలేదు. కాదండి,
జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. తాతగారు వచ్చాక నువ్వింతగా తెగించావని తెలిస్తే ఆయన గుండె పగులుతుంది. నిన్ను మనసారా నమ్మి అభిమానిస్తున్న ముద్ర ప్రాణాన్ని బలి తీసుకోకముందే వెళ్ళిపో. వెళ్ళు. మీ మీద ఇంత ఆగాయిత్యం చేసిన వాళ్ళు అంత తేలేదాకా నేను గడప దాటను. వసంత హత్యాప్రయత్నం చేసింది ఊరంతా పొక్కిపోయింది. మన లైన్ క్లియర్ అయింది. అరే పులిగే రాదమ్మా. అదేలా ఈ మారు హత్య నువ్వు చేస్తావు, నేరం వసంత మీదకి పోతుంది. ఏంటి హత్య నేను చేస్తానా? మా తాతల దగ్గర నుంచి లేదయ్యా, చేయించడమే కానీ చేయడం చేత కాని వాళ్ళం. మరి ఆస్తి ఎలా వస్తుంది? మరి ఎలా వస్తుందని నిన్ను అడుగుతున్నాను. ఎంతసేపు బాబా పట్టణమే కానీ విషయం కనపడదు. అదేదో ఆలోచించు నువ్వు. మళ్ళీ చెప్పు, వచ్చేసింది ఐడియా? మళ్ళీ పోయిందిరా. నమస్తే గురు. ఎలా గురు? మామలేదురా. నిద్రే నీదే నిద్రా నీదే. ఎందుకు వచ్చినా కూడా ఇచ్చేరా? ఏం సంపాది వాడికి ఎందుకు ఇవ్వాలి? ఎవడతో పరాశకాలు? ఈ సోడ బసం అన్న పేరు చెప్తే శుక్రులు కూడా దారితో పరిగెడతా. గురు గురు మొత్తడు గురు, ఈసారి ఉదయ గురు. ఆడు మంచోడు గురు. మంచోడు కావాలా ఈ అధవనాయాల? లాభమా నష్టమా ముందు అది చెప్పు. ప్రపంచం అంతా నడిసేది రెండే రెండు ముక్కల మీద, లాభం నష్టం అంతే. గురు ఇది పెద్ద పెద్ద పెట్టాలని వదిలే గురు. గురు రేపటి నుంచి నా మామూలు నా కాలకాడికి రాలేదో బుర్ర బొక్కలిపోతే. దందల్ బాబాజీ. ఏ ఊరు? చెరుకూరు. ఆ పదం చెప్తే బుర్ర బొక్కలిపోతే. ఏ ఎదురుపాలేం కదరా నీది. ఒకప్పుడు ఆ ఊరే బాబు. ఆ ఊరు నరిపేసి చెరుకూరు చేరావన్నమాట. అది మీకెలా తెలుసు బాబు? యదవులందరి జాతకాలు నా తెలుసు. నేను యదవులకి యదవని. వచ్చిన పని ఏంటో ముందు చెప్పండి. అదే మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారని భగవద్గీతలో చదివారు. నీ అవ్వ నీ స్తోది కబుర్లు ఎందుకురా? ఎవడి మెడలేదు చేయాలా, ఎవటి తాడు తెంపాలా, ఎవడి కొంపకు నిప్పెట్టాలా, ఎవడిని కప్పెట్టాలా ముందు చెప్పే. ఆ నాలుగు కలిసి వచ్చే పని తమరు చేయాలి బాబు. అంతే బాబు. ఐడియా చాలా బాగుందిరా. నీ బుర్ర అమెరికా పంపించచ్చు. మరి ఇదంతా చేస్తే నాకేట్ లాభం అది నీకు చెప్పు. పది మాటలు వద్దు, ఒకటే మాట. 50,000 తీసుకోండి బస్సు బాబాజీ. తీసుకోండి. ఓర్ని అవ్వ అర్జుడు మెతుకులు తినగలవా నా కొడక అంటే 3 మెతుకులు గెత్తా అన్నాడు నీలాటోడు. 1,00,000 రూపాయలు దమ్మిడే తగ్గదు, నీ ఇష్టం. మామా ఇచ్చేసాయి అడ్వాన్స్ స్వీకరించండి. మాట్లేస్తాను మాటలు రాగి బిందులకు ఇతర బిందులకు మాటలు. ఎవరయ్యా నువ్వు? ఒక్కడి పోయిన పాత్రలకు మాటలే సతికిస్తానండి బాబు గారు. ఇప్పుడా మాట మడిగినప్పుడు మాటేస్తే మళ్ళీ మళ్ళీ ఎక్కర్లేదు బాబు గారు. రే చలపతి అయ్యా, ఈయన తీసుకెళ్లి పెరట్లో పాత్ర సామాన్లు అన్ని వేసేయి. అలాగే వేసేయి. రమేష్ గారు ఎక్కడ? పనికెట్లు నెత్తి కదా వాడి గట్టి. ఆ పక్కనే వాళ్ళు పేడం పెట్టి వీలైతే ఇప్పుడు పొడిసి. ఎవరిని? నిన్న నన్న చాలే బాబు దాన్ని. Thank you.
బసవన్న బతుకులో అపజయం లేదు అనుకున్నది అంత చూస్తాను కానీ ఈరోజు నీ వల్ల వెనక్కి తిరిగి వచ్చాను అది కాదు బాబు అసలు ఏం జరిగింది అక్కడ ఇద్దరికి విరోధం వేరు వేరు గదుల్లో పడుకుని ఉంటారని చెప్పారా లేదా చెప్పాము లేరా ఉన్నారు ఇద్దరు ఒకే గదిలో లైట్ వేసుకుని మరీ ఉన్నారు అలా ఉండాలి వీల్లేదే చూసింది మీరా నేనా యదవ సన్యాసులారా ఇదిగో మీరిచ్చిన డబ్బుకి నేను ఇచ్చిన దెబ్బకి సరిపోయింది వెళ్ళొస్తాను మీరిలా మమ్మల్ని నడిసముద్రంలో వదిలేసి పోవడం బాగుండలేదు బాబు కావాలంటే మరో 10,000 ఎక్కువ తీసుకోండి పని పూర్తి చేసి పెట్టండి బాబాజీ ఈ పూటకి ఇక్కడే ఉండండి బాబు అమ్మా నువ్వు అర్జెంటుగా కోడికూర ఉండాలమ్మా అర్ధరాత్రి పూట కోడికూర ఏమిటి తప్పదు అతనికి కోపం వస్తుంది అల్లుడు అల్లుడా అంటే జోగులాంబుని తీసుకోపోయింది మీరేనా కాదు దాడి కట్టే తీసుకెళ్లారా సన్యాసి మీరు ఇక్కడికెలా వచ్చారు నాకోసమేనా లేకపోతే నీ బాబు కోసం అనుకున్నావా నీ కోసమే వచ్చానే మావా ఈ రోజుకి నువ్వు బతికిపోయావు పో చిట్టి బాబు నా కర్మ ఇంకా కాల్తూనే ఉందయ్యా ఏమనడానికి తోచడం లేదు వీడు అల్లుడు కాదు నా పాలిట యముడయ్యా యముడు ఊరుకో మామ ఎందుకు బాధపడతావు ప్రస్తుతం ఆ యముడే మనకు దేవుడు అదేలాగా మనం చెయ్యపోయే పని రెండో వాడికి తెలియకూడదు మన ఇంటి గుట్టు గడప దాటదు బాబా ఫట్ ఆ బాబా ఫట్ అంటావా అలాగే ఆ కులాసాగానే ఉంది ఎయిర్పోర్ట్ కారు పంపిస్తాను ఉంటాను జోగులంబ వాళ్ళు చూపు దాని చేత్తో తయారు చేసిన కోడి సూపు ఎన్నాళ్ళైందో రుచి చూసి భలే మజాగా ఉంది మామ రేపు మీరిద్దరూ నాతో కూడా రావాలి శవాన్ని వసంత గదిలో ఎవడు పెడతాడు రా సన్యాసి నీ బాబా శవాన్ని ముట్టుకోవా మాకు భయం ఏం బే నిన్ను నన్ను చూసి శవాలు భయపడాలి గాని శవాన్ని చూసి మనకెందుకు భయం ఆడాలి మామ నువ్వు భయం ఎందుకు మేము వస్తాం సరిగ్గా రాత్రి 9 గంటలకు రమేష్ బాబు భోజనం పూర్తవుతుంది కదూ పూర్తవుతుందండి భోజనం పూర్తి కాగానే తాంబూలం వేసుకుని పొన్న చెట్టు కిందకి పచారకు వస్తాడు కదూ అవును వస్తాడు బాబు వస్తాడు ఇటువంటి కార్యాలు సాధించాలంటే సహనం అవసరం వస్తే వాడిని పడవడం ఖాయం రాకపోతే మీ ఇద్దరు ఏమన్నా ఒకటి పడవడం ఖాయం అడుగు బాబు Ah!
పద్మాశల పందుకొక్కులా నా ఇంటి మీద పడి నా మనుడి మీద అత్యాచారం చేస్తారా? ఏం కోరుతాయ? బ్రతికి చెడ్డవాడు కదా అని చెరదీస్తే ఇదా నుసుపే కృతజ్ఞత, దౌర్భాగ్యుడు. ఎరా చిట్టిబాబు, అన్నం పెట్టే చేతిని కుక్క కూడా కరవదురా. ఇదేం పోయేకాలంరా? అలా బాగా గడ్డి పెట్టండి బాబు, నాకే పాపం తెలీదు. లేనిపోని ఆశలని నా బుర్రలో పెట్టి నన్ను చెడగొట్టింది వీడేనండి. తాతగారు, నేను సన్యాసిని, సర్వసంగ పరిత్యాగం చేశాను, నాకెందుకు స్త్రీ సంపదలు? జాయ శివ శ్రీ సంపద బాబా. ఆగలా సర్వసంగ పరిత్యాగం. నువ్వేం త్యాగాలు చేశావో, ఏవేం పరిత్యాగాలు చేశావో కూడా నాకు తెలుసురా. గోవింద రాజులు గారు, ఇప్పుడు చెప్పండి, పాలల్లో విషం కలిపింది మీరేగా? అబద్ధం, ఘోర అబద్ధం. నేరుగా చిట్టుబాబు, ఇప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కాదు, ఇద్దరు కలిసి ఆ నింద నా మీదకి పెట్టారే, మా కాపురాన్ని రెండు ముక్కలు చేయాలనేగా? రమేష్, వీళ్ళతో పోలీసులు కప్పింది ఎందుకు తాతగారు? చిట్టుబాబు సంగతి నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. తారా, ఏమిటిది వసంత? నాకు మగవాళ్ళ మీద అసహ్యం పుట్టడానికి కారణం ఇతనే. ఇతనికి ఆడవాళ్ళ మీద గౌరవం పుట్టేలా నేను చేస్తాను. ఈ గోవిందైన నా కుదరండి బాబు గారు, నేను చూసుకుంటాను. 20 ఏళ్ల కిందట ఎదురు పాలెంలో ఎదురు లేని పెద్ద మనిషివి కదరా నువ్వు. వడ్డీలకు పత్రాలు వ్రాయించుకుని ఇళ్ళు ఒళ్ళు తాకిట్టు పెట్టుకుని ఎదవ బతుకు మరి వెళ్ళిపోయిన బాసీకి మా అమ్మ ఒళ్ళు కావాలని ఎగబడ్డావే, ఆ చంద్రమ్మ బిడ్డలవరా మేము? ఒరే, నువ్వు మా ఇల్లు కాజేసి మాకు నిలువ నీడ లేకుండా చేస్తే మా అమ్మ మా కోసం పడవాని పాటలు పడి పోయిందిరా. ఎక్కడో దూరాన్ని పెరుగుతూ నా చెల్లి దిక్కులేని ఆడకూతురైంది. నేను ముఖ్యం సౌడి నా కొడుకునేను. అనాథాశ్రమంలో పెరుగుతున్న నా చెల్లెల్ని ఆదుకోలేకుండా చేసింది నా రాక్షసత్వం. ఒరే ఒరే, మా బతుకులు మమ్మల్ని బతకనిస్తే నేను ఎలా ఎందుకు తయారవుతాను? నా చెల్లెలు అనాథాశ్రమం ఎందుకు పెరుగుతుంది? ఒరే ఒరే, నీలాగా నీ అబ్బలాగా నీ తాతలాగా మేము కూడా గౌరవంగా బతికే వాళ్ళం కదరా. లక్షణంగా నా చేతితో పెళ్లి చేయాల్సిన నా చెల్లి తాను తినిపించాలనుకున్నా. ముందొచ్చి చూసుకోబట్టి బావగారితో మాట్లాడబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా చెల్లెలు బతుకు నేనే నట్టాడు కలిపి ఉండేవాడినరా. నీ పాపం నిన్నే గుడిపింది, బాగా కళ్ళు తెలుసుకుని చూడరా. ఏ పిల్లను దిక్కులేని దారి చేశావు, అదే నీ కూతురుండే చోట్లకి చేరింది. ఎవరినైతే పీకలు కోసే రాక్షసుని చేశావు, ఆడే నీ కూతురికి ముగుడే కూర్చున్నాడు. నీ ప్రాణాలు తీస్తాను. ఆగు బాబు, ఆగు. నీ క్రోధం వెనకాల ఇంత విషాదం ఉందా నాకు తెలియదు, కానీ ఇతన్ని నువ్వు చంపాల్సిన పని లేదు. ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు బాబు పెద్దోళ్ళు? ఈ పేదోడికి పెద్దోడు ఎవడో తోడురాడు, మాకు మేమే తోడుండాలి. అన్నయ్య, అలా అనకు. తాతగారు తోడు లేకపోతే నీ చెల్లెలు నీకు దక్కేదే కాదు. నడుబెట్టి, మళ్ళీ ఈ ఛాయల్లో కనిపించావో నీ బుర్ర గురించి గాడిని మీద ఎక్కి చూరేగిస్తాను. జాగ్రత్త, నడు నడు బయటికి. చాలు తాతయ్య, ఇప్పటికే బాగా బుద్ధి వచ్చి ఉంటుంది. రానాగిని వెళదాం. అన్నయ్య, ఎంతకాలానుకో మళ్ళీ కలుసుందా? ఇక్కడైనా మనం కలిసి ఉండొచ్చు కదా, ఇక్కడే ఉండిపోండి. అవును బావా, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. వద్దండి, నేను చెడిపోయినది మీ మధ్య ఉండదు. ఆగక్కడ, పుట్టుకతో చెడ్డవాడు మధ్యలో చెడిపోయిన వాడు రెండు రకాలు. చెడ్డవాళ్ల చేతుల్లోనే చెడిపోయిన వాళ్ళు తయారవుతారు, అసలు చెడ్డవాళ్ళు వాళ్ళు. వాళ్ళని ఏర్పరేస్తే దేశంలో నీలాంటి అభాగ్యులకు స్థానమే ఉండదు. నీ తప్పేం లేదు, నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు. గడిచినా